नमस्कार न्यूज विजन को स्वागत श्रीवकुलामाता अम्मवारी आलय में मंडल पूजा शास्त्रोक्त निर्वहिंचारु तिरुपति रूरल मंडलंलोनी पेरूरु बंडपै वेलसिन श्रीवकुलामाता अम्मवारी आलयंलो अर्चकुलु उदयान्ने अम्मवारिनी मेल्कोल्पि नित्य कैंकर्यालु निर्वहिंचारु अनंतरं मंडल पूजनु वेडुकगा निर्वहिंचारु ई मंडल पूजलो मंत्री पेद्दिरेड्डी रामचंद्रारेड्डी पाल्गोन्नारु देवालय प्रारंभ तरह संवि लक्ष्मीनारायण महायज्ञ चेयरनि भावी 12వ తేదీ కార్యక్రమాన్ని మొట్టమొదటిసారి మొదలుపెట్టడం జరుగుతోంది। ప్రజా సంక్షేమానికి జగనన్న పథకాలే భరోసా అని ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి పేర్కొన్నారు। తిరుపతి నియోజకవర్గంలో ఎమ్మెల్యే భూమన నేతృత్వంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ఓ యజ్ఞంలా కొనసాగుతోంది। ఎమ్మెల్యే ఉదయం సాయంత్రం రెండు పూటల డివిజన్లో పర్యటిస్తూ ప్రతి ఇంటి గడప తొక్కి మమేకమవుతున్నారు। స్థానిక ప్రజలు సైతం కార్యక్రమాన్ని స్వాగతిస్తూ భూమన దళానికి బ్రహ్మరథం పడుతున్నారు। मंगलवारं उदयं स्थानिक 25వ डिविजन पल्ली वीधिलो गड़प गड़पकु मन प्रभुत्वं कार्यक्रमं उत्साहंगा जरिगिंदी। मेयर डॉक्टर सिरीशा, डिप्यूटी मेयर मुद्र नारायण, स्थानिक कार्पोरेटर नरसिंहाचारी, वैसीपी कार्यकर्तलु पर्यटिंची प्रभुत्व संक्षेम पथकालपै प्रजा स्पंदन समस्यलनु आरा तीशारु। इच्चिन हामीलु नेरवेर्चडमे काक प्रजल अवसरालु इब्बंदुलनु गुर्तिंची आदुकुंटुन्न जगननन्नु 2024 ఎన్నికల్లో ఆశీర్వదించాలని భూమన విజ్ఞప్తి చేశారు। తిరుమల శ్రీవారి ఆలయంలో సాలకట్ల పవిత్రోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి। ఉదయం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారిని సంపంగి ప్రాకారంలోని యాగశాలకు వేంచేపు చేశారు। అక్కడ హోమాలు తదితర వైదిక కార్యక్రమాలు చేపట్టారు। ఉత్సవంలో భాగంగా సంపంగి ప్రాకారంలో వేడుకగా స్నపన తిరుమంజనం నిర్వహించారు। ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, చందనం, పసుపు తదితర సుగంధ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేశారు। అనంతరం పవిత్ర సమర్పణ శాస్త్రోక్తంగా నిర్వహించారు। ఈ సందర్భంగా అర్చకులు రామకృష్ణ దీక్షితులు నేతృత్వంలో పవిత్ర మాలల ఊరేగింపు వేడుకగా జరిగింది। ఆదివాసీల సంస్కృతి సంప్రదాయాలను మనం గౌరవించాల్సిన అవసరం ఉందని చిత్తూరు జిల్లా కలెక్టర్ హరినారాయణన్ పేర్కొన్నారు। ప్రపంచ ఆదివాసీ దినోత్సవం మంగళవారం చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగింది। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కలెక్టర్ హరినారాయణన్, జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు హాజరయ్యారు। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అభివృద్ధి చెందిన దేశాలలో విద్య, వైద్యం మాత్రమే ఉచితంగా అందిస్తూ ఉండగా మన రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాలు పథకాలు అమలు చేస్తోందని చెప్పారు। 3000 జబ్బులకు ఆరోగ్యశ్రీ పథకం అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు। అనంతరం కొందరు గిరిజనులకు పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా యంత్రాంగం చేపట్టింది। ఈ సమావేశంలో జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు, జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్, జిల్లా రెవెన్యూ అధికారి రాజశేఖర్, జెడ్పీ వైస్ చైర్మన్ రమ్య, జిల్లా పరిషత్ సీఈఓ ప్రభాకర్ రెడ్డి, గిరిజన సంక్షేమ అధికారి మూర్తి తదితరులు పాల్గొన్నారు। పంచాయతీ అవనియండి, మండల పరిషత్ అవనియండి, జెడ్పీ అవనియండి, రకరకాల కార్పొరేషన్స్ చైర్మన్స్ అవనియండి, లేకపోతే డైరెక్టర్స్ అవనియండి, అన్నిట్లో కూడా వచ్చేసి మనకు కాన్స్టిట్యూషన్ లో కల్పించినటువంటి హక్కు ఎస్టీలకు ఎంతైతే రిజర్వేషన్ ఉండాలో పూర్తిగా చేసి అన్ని కూడా ఈ రోజు మనం చేసుకున్నామని ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తూ ఏదైతే సంక్షేమ పథకాలు మనకు राष्ट्र प्रभुत्मी అలాగే తిరుపతి గిరిజన భవనంలో గిరిజన బంజారా జన్ సంఘం ఆధ్వర్యంలో ఆదివాసీ దినోత్సవం వేడుకగా నిర్వహించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టిటిడి బోర్డు మెంబర్ పోకల అశోక్ కుమార్, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ పాలక మండలి సభ్యులు మధు హాజరై ప్రసంగించారు। ఈ కార్యక్రమంలో దివాకర్ రెడ్డి మరియు గిరిజన బంజారా సంఘం నాయకులు పాల్గొన్నారు।
ఆదివాసీ నాయకులు మీరు మీ సంక్షేమాన్ని ఆలోచన చేసి మీకు విద్య కావాలి మొదట విద్య లేని వాళ్ళు వింత పశువుతో సమానం విద్య లేనిది మీరు ప్రపంచంలో ఎందుకు కొరగారు ఈ రోజు ఇంతమంది ఆదివాసీ పిల్లలు చదువుకుంటున్నారు ఇక్కడ మన వెంకటేశ్వర స్వామి పాదాల కింద మీరంతా గొప్ప విద్యను అభ్యసించాలని స్వామి వారి ఆశీస్సులతో మీరందరూ మంచి అధికారులు కావాలని మంచి ఆఫీసర్స్ కావాలని ఆఫీసర్స్ అయి మంచి అడ్మినిస్ట్రేటర్స్ కావాలని నేను మనసారా కోరుకుంటున్నాను ఈ ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్క గిరిజనుడు చదువుకొని అంబేద్కర్ స్ఫూర్తితో ఆయన భావజాలంతో మనం ముందుకు పోవాలని మరి ముఖ్యంగా హరిజన గిరిజన సోదరులకి ప్రత్యేకంగా మనవి చేస్తూ ఈ మరి ముఖ్యంగా ఈ గిరిజన ప్రపంచ ఆదివాసీ గిరిజన దినోత్సవం సందర్భంగా యావత్తు జిల్లాలోని గిరిజనులకి ఆంధ్రప్రదేశ్లోని గిరిజనులకి శుభాకాంక్షలు తెలియజేస్తూ గతంలో గిరిజనులు అనేటువంటి వారు ఎక్కడో కొండల్లో కొనల్లో అడవుల్లో నివసించేవారు అలాంటిది ఈరోజు కాలం మారే కొద్దీ కార్యక్రమంలో ముందుకు వచ్చారు మీరు కూడా భాగస్వామ్య చైతన్యంలో ముందుకు వెళ్తున్నాము ఈరోజు మా వాళ్ళ కూడా గిరిజనుల్లో కూడా అక్కడక్కడ కలెక్టర్లు ఆర్టీఓలు ఎంఆర్ఓలు ఒక పీచీ వరకు చదువుకొని పేద ప్రజలకి సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాము మాకు చిన్న భయపడద్దండి మీరు అనుకుని ఏదైనా చేయాలో దాన్నే చేయండి ఎవరైనా చెప్పినా మీ మనసు చేయాలనిపిస్తారో దాన్ని ఫిక్స్ చేసుకొని చేయండి ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి మళ్ళీ ఒకసారి మనస్ఫూర్తిగా నేను థాంక్స్ చెప్తాను థాంక్ యూ వెరీ మచ్ యువత ఉన్నంత వరకు స్వామి వివేకానంద బోధనలు స్ఫూర్తి పొందుతూనే ఉంటుందని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటరమణారెడ్డి అభిప్రాయపడ్డారు తిరుపతిలోని రామకృష్ణ మిషన్ ఆశ్రమం 7వ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా స్థానిక అన్నమాచార్య కళామందిరంలో యువజన సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య వక్తగా జిల్లా కలెక్టర్ వెంకటరమణారెడ్డి హాజరయ్యారు. ముందుగా స్వామి వివేకానంద రామకృష్ణ పరమహంస చిత్రపటాలకు పూలమాల సమర్పించి స్మరించారు. ఈ సందర్భంగా యువతను ఉద్దేశించి వివేక బోధనల సారాంశాన్ని కలెక్టర్ వివరించారు. వివేకానందుడు భౌతికంగా లేకపోయినా ఆయన బోధనలు యువత ఉన్నంత వరకు పదిలంగా ఉంటూ స్ఫూర్తిని నింపుతూనే ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రామకృష్ణ మిషన్ నిర్వాహకులు విద్యార్థులు పాల్గొన్నారు. కార్యక్రమాల్లో స్వామీజీల దగ్గరకు వచ్చి వివేకానందుని గురించి వివేకానందుల చరిత్ర గురించి చెప్పడం అంటే కొన్ని నేను పొందినటువంటి ఇన్స్పిరేషన్స్ ఏ విధంగా నాకు అవి ఉపయోగపడ్డాయి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కూడా ఏ విధంగా దాని నుంచి స్ఫూర్తి పొందాలి, ఇవన్నీ కూడా మనం కొద్దిగా ఒక్కసారి ఆలోచించుకోగలిగితే నీ జీవితాన్ని నువ్వు బాగుపరచుకోవడమే కాకుండా సమాజాన్ని బాగుపరచొచ్చు, దేశాన్ని ప్రపంచ దేశాల్లో ఒక అగ్రగామి దేశంగా నిలబెట్టేటువంటి అవకాశం కూడా మీకు అందరికీ కూడా కలుగుతుంది. అతని యొక్క బోధనలను అతని యొక్క కొటేషన్స్ను మీరు చదువుతుంటే మనకు తెలియకుండానే రక్తం మరిగేటువంటి పరిస్థితి మీకు కనపడుతుంది, మీకు ప్రత్యక్షంగా మీరు చూడొచ్చు కూడా అవన్నీ కూడా. తిరుమల నారాయణగిరిలోని శ్రీవారి పాదాల చెంత వేడుకగా ఛత్రస్థాపనోత్సవాన్ని నిర్వహించారు. తిరుమల నారాయణగిరి శ్రీవారి పాదాల చెంత మంగళవారం ఛత్రస్థాపనోత్సవం వేడుకగా జరిగింది. ఈ సందర్భంగా శ్రీవారి పాదాల వద్ద టీటీడీ అర్చక బృందం ప్రత్యేకంగా అలంకరించిన గొడుగును ప్రతిష్ఠించారు. తిరుమల శ్రీవారి ఆలయం నుండి పూజా సామగ్రి, పుష్పాలు, నైవేద్యం, గొడుగుతో మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధుల గుండా మేదరమెట్టకు చేరుకున్నారు. అక్కడి నుండి నారాయణగిరికి విచ్చేశారు. ముందుగా శ్రీవారి పాదాలకు తిరుమంజనం చేపట్టారు. అలంకారం, పూజ చేసి నైవేద్యం సమర్పించారు. వేద పారాయణదారులు ప్రబంధ శాత్తుమొర నిర్వహించారు. ఆ తరువాత భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు. తిరుమల ఏడుకొండల్లో అత్యంత ఎత్తైన నారాయణగిరి శిఖరంపై కలియుగంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారు మొదటిగా కాలు మోపినట్లు పురాణాల ద్వారా తెలుస్తోంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ద్వాదశి నాడు ఛత్రస్థాపనోత్సవం నిర్వహించారు. ఈ ఉత్సవానికి మరో నమ్మకం కూడా ఉంది. సాధారణంగా ఈ కాలంలో గాలులు ఎక్కువగా వీస్తాయి. నారాయణగిరి శిఖరం ఎక్కువ ఎత్తులో ఉండటంతో మరింత ఎక్కువ గాలులు వీస్తాయి. ఈ గాలుల నుంచి ఉపశమనం కల్పించాలని వాయుదేవుని ప్రార్థిస్తూ ఇక్కడ గొడుగును ప్రతిష్ఠిస్తారు. ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో రమేష్ బాబు, వీజీఓ బాలిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
వినాయక చవితి సమీపించడంతో బొమ్మల క్వార్టర్స్ లో సందడి నెలకొంది. వివిధ వాహనాల్లో గణపయ్య ప్రతిమలు కనువిందు చేస్తున్నాయి. తిరుపతి జిల్లాలో వినాయక చవితి అంటే టక్కున గుర్తొచ్చే ప్రాంతం కరకంబాడి రోడ్డు బొమ్మల క్వార్టర్స్. ఇక్కడ తయారు చేసే వినాయక బొమ్మలకి మంచి గిరాకీ ఉంది. నీటిలో సులభంగా కరిగే బంకమట్టితో బొమ్మలు తయారు చేయడం ఇక్కడి కళాకారుల ప్రత్యేకత. అడుగు ఎత్తు నుండి 12 అడుగుల ఎత్తు బొమ్మల వరకు ఇక్కడ రూపుదిద్దుకుంటాయి. కోవిడ్ కారణంగా 2 సంవత్సరాల పాటు ఉపాధి కోల్పోయారు అక్కడి కళాకారులు. అయితే ఈ ఏడు ఎలాంటి ఆంక్షలు లేకపోవడంతో కళాకారులు ఉత్సాహంగా బొమ్మల తయారీలో నిమగ్నమయ్యారు. చవితి సమీపించడంతో బొమ్మల క్వార్టర్స్ లో సందడి నెలకొంది. రంగురంగుల వినాయక ప్రతిమలు కనువిందు చేస్తున్నాయి. ఇక్కడ తయారయ్యే బొమ్మలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నలుమూలలకే కాకుండా తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు తరలి వెళ్తూ ఉంటాయి. ఇక్కడి కళాకారుల కుటుంబాలు తాత ముత్తాతల నుంచి ఇదే కళను నమ్ముకొని జీవిస్తున్నారు. ప్రభుత్వ ప్రోత్సాహం అంతంత మాత్రంగా ఉన్నా మొక్కువు అని దీక్షతో ఇక్కడ కళాకారులు వారి కళకు జీవం పోసుకుంటున్నారు. మన ఎక్కువ ఈసారి బెంగళూరు వినాయి, బెంగళూరు ఎక్కువ యూజ్ చేశారు. చెన్నై అయితే ఈసారి చెన్నైలో ఇంకా చాలా ఎవరు పార్టీలు, వీధి పార్టీలు మాత్రం వస్తున్నారు. బయట వాళ్ళు ఎవరు రావటం లేదు, వ్యాపారస్తులు ఎవరు రావటం లేదు. ఈసారి బెంగళూరు పోయినాయి. మా బొమ్మలంతా నెలలు వేస్తే విత్ ఇన్ ఒక హాఫ్ అన్ అవర్ అంతా కరిగిపోతుంది. ఓన్లీ లోపల పుల్లలు పెట్టుంటాం అన్నమాట, లోపల చిన్న చిన్న సన్న పుల్లలు పెట్టుంటాం. ఆ పుల్లలు మాత్రమే ఉంటాయి, మిగతా అన్నీ పోతాయి, ఏమి ఉండదు. వేటుగా సప్తగిరి గ్రామీణ బ్యాంకు వాళ్ళు ఇస్తున్నారు, ప్లస్ మన పద్మావతి మహిళా సంఘం వాళ్ళు లోన్లు ఇస్తారు. అది కూడా 2-3 ఏళ్ళు కట్టలేదు. అంతరించిపోతున్న కళలను కాపాడుకునేందుకు సాంస్కృతిక పోటీలు ఎంతగానో దోహదపడతాయని పలువురు ప్రముఖులు అభిప్రాయపడ్డారు. తిరుపతి స్థానిక మహతీ కళాక్షేత్రంలో అభినయ్ ఆర్ట్స్ ఆధ్వర్యంలో భారత సాంస్కృతిక శాఖ, సాంస్కృతిక సమితి, తిరుమల తిరుపతి దేవస్థానం సంయుక్త సహకారంతో జాతీయ నాటకోత్సవాలు ఉత్సాహభరితంగా సాగుతున్నాయి. నాటక పోటీల్లో భాగంగా మంగళవారం సాయంత్రం విశాఖ జిల్లా అనకాపల్లి కళాకారుల బృందం ప్రదర్శించిన పనికిరానివాడు సాంఘిక నాటిక ప్రేక్షకులను ఆకట్టుకుంది. మహతీకి రండి, కార్యక్రమాలు చూడండి, కళాకారుని ఉత్సాహపరచండి, కళల్ని ప్రోత్సహించండి, మీరు ఆనందాన్ని పొందండి. మనిషికి జనజీవన స్రవంతిలో మానసిక ఉల్లాసం ఉత్సాహం కావాలంటే కళా ప్రదర్శనలు చాలా డాక్టర్ కన్నా ఎక్కువగా పనిచేస్తాయి. ఆ ఉత్సాహంతోనే వాళ్ళలో బీపీ షుగర్ తగ్గిపోయి ప్రశాంతత నిగలుపడి మంచి మెసేజ్తో వాళ్ళు మంచి ఆలోచనలతో ఉంటారు. ముఖ్యంగా చిన్నపిల్లలతో వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళు ఇక్కడికి మహతీ తీసుకొస్తే వాళ్ళు ఈ వయసు నుంచే మన సాంప్రదాయమైన ఈ కళల్ని వాళ్ళు పునికిపుచ్చుకొని మునుముందు మంచి ఆలోచనలతో ముందుకు ఉంటారని, బాగా చదువుతారని, చదివి ప్రయోజకులు అవుతారని చెప్తున్నాం. తిరుపతి స్మార్ట్ సిటీలో రహదారులు దారుణంగా తయారయ్యాయి. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లాలంటే నరకం కనిపిస్తోంది. గోతులమయమైన రోడ్లలో రాకపోకలు సాగించలేక ప్రజలు విస్తుపోతున్నారు. ఆధ్యాత్మిక రాజధాని తిరుపతి నగరంలో రోడ్ల దుస్థితి నగర ఖ్యాతిని దెబ్బతీస్తోంది. తిరుపతిపై భారీ అంచనాలతో వచ్చే భక్తులకు అడుగు పెడితే గాని ఇక్కడి దుస్థితి తెలియడం లేదు. తిరుపతి నగర ప్రధాన రహదారులు మినహా తక్కిన రోడ్డు మార్గాలన్నీ ధ్వంసమై రోతగా మారాయి. ముఖ్యంగా లక్ష్మీపురం కూడలి నుండి తిరుచానూరు వెళ్లే మార్గం, పద్మావతి కళ్యాణ మండపాల నుంచి ఏపీఎస్పీడీసీఎల్ మీదుగా బైరాగి పట్టడ రోడ్డు, అలాగే రద్దీ ప్రాంతాల్లో ఒకటైన టీకే స్ట్రీట్, శ్రీనివాసం సమీప రోడ్లు మరీ దయనీయంగా ఉంది. ఈ ప్రాంతాల్లో సవారీ సవాల్ విసురుతోంది. గత 7 నవంబర్లో కురిసిన భారీ వర్షాలకు రహదారులు బాగా దెబ్బతిన్నాయి. కంకర తేలిపోయింది. వాహనాల రాకపోకల కారణంగా దుమ్ము ధూళితో చాలామందికి శ్వాసకోశ సమస్యలు తలెత్తుతున్నాయి. నడుము నొప్పులు తప్పటం లేదు. ఒక్కసారి ఈ మార్గంలో వస్తే రెండవసారి రావటానికి భయపడుతున్న దయనీయ దుస్థితి. కనీసం ఇప్పటికైనా వర్షాలకు దెబ్బతిన్న రహదారులను పూర్తి చేయాలని నగరవాసులు ప్రాధాయపడుతున్నారు. ప్రజల అవస్థలు గుర్తించి సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ యుద్ధ ప్రాతిపదికన గుంతలు పూడ్చాలని ఆదేశాలు జారీ చేసినా నగరపాలక సంస్థ అధికారులు నామమాత్రంగా చేసి చేతులు దులుపుకోవడం పట్ల ప్రజలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తిరుపతి నగరంలో ఈ మధ్యకాలంలో పడినటువంటి వర్షాలకి, అలాగే అంతకుముందు కూడా రోడ్లు చాలా అధ్వానంగా పాడైపోయి ఉన్నాయి. ఎక్కడ చూసినా కూడా రోడ్లు గుంతలమయమైపోయి అతుకులు గతుకులుగానే తిరుపతి నగరంలో ఉన్నటువంటి రోడ్లన్నీ ఉన్నాయి. మనది స్మార్ట్ సిటీ అంటారే కానీ స్మార్ట్ సిటీకి సంబంధించి తిరుపతి నగరంలో ఉన్నటువంటి రోడ్లకి ఎక్కడ పొంతనే లేకుండా ఉంది. అయినప్పటికీ నగరపాలక సంస్థ వారు ఆ గుంతలను పూడ్చే కార్యక్రమాన్ని చేపట్టారు. అయితే ఆ కార్యక్రమం ఎట్టుందిరా అంటే నాణ్యత లేనటువంటి కాంట్రాక్టర్లను పెట్టుకొని
రోడ్ వేసామంటే వేసాము అక్కడ గుంత పూడ్చామంటే పూడ్చాము దానిపైన ఈ ఇంటికి కదా సున్నం పూస్తే ఎట్టపోస్తారో అడ తారు పూసేసి వెళ్ళిపోయే పరిస్థితుల్లో ఉంది తప్ప ఎక్కడ నాకు ఇది స్మార్ట్ సిటీ కొన్ని కాలాల పాటు ఉండాలి ఆ రోడ్డు న్యాయమైనటువంటి రోడ్లు వేయాలా అనే పరిస్థితుల్లో కనిపించటం లేదు తిరుపతి నడిబొడ్డున ఉన్న గోవిందరాజస్వామి ఆలయ పుష్కరిణిపై అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారింది తిరుపతి గోవిందరాజస్వామి వారి ఆలయ పుష్కరిణికి ఘన చరిత్ర ఉంది జిల్లాలో పెద్ద పుష్కరిణలలో ఇదొకటి అయితే గోవిందుడి తెప్పోత్సవాల సమయంలో తప్ప టీటీడీ పుష్కరిణి వైపు తలెత్తి చూడని పరిస్థితి తిరుమల తిరుపతి దేవస్థానం అంటారు కానీ తిరుమల ఆలయానికి ఇచ్చే ప్రాధాన్యత తిరుపతిలోని టీటీడీ అనుబంధ ఆలయాల పరిరక్షణపై అధికారులు దృష్టి సారించలేదనేది బహిరంగ వాస్తవం తిరుపతి ఆధ్యాత్మిక రాజధాని కావడంతో ప్రతి అణువు పవిత్రంగా భావిస్తారు భక్తులు అయితే ఇక్కడ మందుబాబులు వ్యసనపరుల బాధ్యతారాహిత్య చర్యలు పుణ్యక్షేత్ర పవిత్రతను దెబ్బతీస్తోంది గుడి బడి అన్న తారతమ్యం లేకుండా అపవిత్రం చేసేస్తున్నారు దీనికి నిలువెత్తు నిదర్శనం స్థానిక శ్రీ గోవిందరాజుల స్వామి ఆలయ పుష్కరిణి దుస్థితే చరిత్ర కలిగిన గోవిందరాజస్వామి పుష్కరిణి టీటీడీ నిర్లక్ష్యం కారణంగా అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారిపోతోంది ఎప్పుడూ రద్దీగా ఉండే ఈ ప్రాంతం కొంతమంది కేటుగాళ్లకు అడ్డాగా మారింది మద్యం గంజాయి ఇతర మత్తు పదార్థాల వ్యసనపరులకు పుష్కరిణి కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోయింది భక్తిభావం మంట కలిసేలా పుష్కరిణిలో మద్యం సేవించడం బాధాకరం కూతవేటు దూరంలోనే గోవిందరాజస్వామి ఆలయం ఉన్నప్పటికీ అక్కడ విధులు నిర్వహించే విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ సిబ్బంది నిద్రమత్తులో జోగడం అసాంఘిక శక్తులకు వరంగా మారింది అంతేకాకుండా పుష్కరిణి చుట్టుపక్కల ఈస్ట్ పోలీస్ స్టేషన్ దిశ పోలీస్ స్టేషన్లు ఉన్నా ఇక్కడ అసాంఘిక కార్యక్రమాలు జరగడం విమర్శలకు తావిస్తోంది నిఘా కెమెరాలు ఉన్నప్పటికీ మందుబాబులు మాత్రం కెమెరాకు కనపడరు ఎక్కడ పడితే అక్కడ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేసే పోలీసులు బహిరంగ ప్రదేశాల్లో అది నిషేధ ప్రాంతంలో మద్యం సేవించే మందుబాబులు కనిపించకపోవడం విడ్డూరంగా ఉందని స్థానికులు మండిపడుతున్నారు పుష్కరిణి వద్ద భద్రతా వ్యవస్థను కట్టుదిట్టం చేసి అక్రమార్కుల ఆట కట్టించాల్సిన అవసరం టీటీడీపై ఉందని ఇకనైనా చొరవ చూపాలని నగరవాసులు విజ్ఞప్తి చేస్తున్నారు సర్టెన్ రెస్పాన్సిబిలిటీ అనేది దేవస్థానం సంబంధించింది ఇది గోవిందరాజ్ పుష్కరిణి ఆ రెస్పాన్సిబిలిటీ అనేది వాళ్ళకే పొందాలా లుక్ ఆఫ్టర్ చేయాలా ఏడ ఏమని ఈ విధంగా ఎందుకు అయింది ఈ ఘోరంగా పరిస్థితి అయిందండి యాత్రికులు కూర్చోలేకపోతున్నారు ఎటువంటి సదుపాయాలు లేవు మరి ఇక్కడ మద్యం తాగడము సిగరెట్లు తాగడము అటువంటి ఇక్కడ చాలా జరుగుతున్నాయి కాకపోతే తిరుమల తిరుపతి దేవస్థానంతో వారితో కోరడం ఏమన్నది ఇవన్నీ జర చక్కదిద్ది యాత్రికులకు అన్ని విధాలుగా సౌకర్యం కలగాలని కోరుతున్నాం తిరుపతిలో వినాయక చవితి వేడుకలు విజయవంతంగా నిర్వహించుకునేందుకు సహకరించాలని మేయర్ డాక్టర్ శిరీషకు నిమజ్జన కమిటీ విజ్ఞప్తి చేసింది తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయం మేయర్ ఛాంబర్లో నిమజ్జనం కమిటీ కన్వీనర్ సామంచి శ్రీనివాస్ ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు కలిసి మేయర్ శిరీషకు వినతి పత్రం సమర్పించారు చవితి సాంఘిక వేడుకలను విజయవంతం చేసేందుకు కార్పొరేషన్ తరపున సహకరించాలని అలాగే నిమజ్జన వేడుకలకు ఏర్పాట్లు పూర్తి చేయించాలని విజ్ఞప్తి చేశారు తిరుపతిలో ఉన్నటువంటి ఏకైక నీటి తటాకం వినాయక సాగర్ దాన్ని పరిరక్షించుకుంటూ వస్తూ ఇవాళ దానిని వినాయక సాగర్ యొక్క ఉద్దేశాన్ని ఏదైతే ఉందో ఆ ఉద్దేశాన్ని సార్థకత చేకూరే విధంగా భవిష్యత్తులో కూడా వినాయక స్వామి పండుగను వినాయక స్వామి యొక్క ప్రతిమలను నిమజ్జనం చేసేందుకు అనువుగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను అభివృద్ధి కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో మేము ఇవాళ తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ గారిని కలవడం జరిగింది అక్కడ ఎందుకంటే గతంలో కూడా మేము కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఉత్సాహంతో ప్రజలు వినాయక పండుగ జరుపుకోవాలనే ఉద్దేశం ఉన్నారు మన హైదరాబాద్లో లెవెల్లో తిరుపతిలో కూడా వినాయక నిమజ్జన జరుపుకోవాలని ఈసారి ఆగస్టు 31 వస్తుంది 3వ రోజు శుక్రవారం 5వ రోజు ఆదివారం జరుపుకోవాలని తలపుతూ ఉన్నాము ఈ నిమజ్జనాన్ని అంగరంగ వైభవంగా జరుపుకోవాలి తిరుపతిలో వినాయక సాగర్లో అన్ని ఏర్పాట్లు ఎమ్మెల్యే గారితో కూడా కలిశాము ఆయన అందరితో చర్చించి ఏర్పాట్లు బ్రహ్మాండంగా చేస్తామన్నారు ఆయనకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈసారి వినాయక నిమజ్జనాన్ని వినాయక పండుగను మనందరూ తొలి పండుగను విజయవంతంగా జరుపుకోవాలని ఆశిస్తున్నాను జై గణేష్ ఆజాదీ కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా తిరుపతిలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాదయాత్ర నిర్వహించారు భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు అయిన సందర్భంగా ప్రజలతో మమేకమై ఆనందాన్ని పంచుకోవడానికి తిరుపతిలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాదయాత్ర చేపట్టారు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు చేపట్టిన ఈ పాదయాత్ర స్థానిక కార్పొరేషన్ కార్యాలయం ఎదుట ఉన్న ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహం నుండి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు ప్రమీలమ్మ
మాంగాటి గోపాల్ రెడ్డి కార్యకర్తలు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాల ద్వారా నడిపించే స్వరాజ్యం తీసుకొచ్చారు. ఈనాడు ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు ఏం చేసింది కాంగ్రెస్ పార్టీని, ఇంతకన్నా ఏం చేయగలదు, ఇంతకన్నా ఏం చేయగలదు. ఈ ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టినందువల్లనే ఈరోజు ప్రతి ఒక్కరూ మాట్లాడగలుగుతున్నాం, స్వేచ్ఛగా జీవించగలుగుతున్నాం. అన్ని మతాలు, అన్ని కులాలు, అన్ని ప్రాంతాలు ఒకటిగా మనుగడ సాగిస్తున్నాం. మనకు స్వాతంత్రం వచ్చింది. మనకు స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ప్రతి జిల్లాలో 75 కిలోమీటర్లు పాదయాత్ర చేయాలని ఏఐసిసి పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శైలజనాథు ఆదేశాల మేరకు ఈరోజు మేము ఇక్కడ పాదయాత్ర ప్రారంభిస్తున్నాం. 9 నుంచి 15వ తేదీ వరకు ఈ యొక్క పాదయాత్ర సాగుతుంది. అయితే తిరుపతి కాన్స్టిట్యూన్సీలో మాత్రం ఈరోజు, రేపు ఉంటుంది, తర్వాత కాళహస్తి, తర్వాత సూళ్లూరుపేట అదంతా కూడా ఉంటుంది. అదేవిధంగా చిత్తూరుకు సంబంధించి చంద్రగిరి రోడ్లు, పలమనేరులో పాల్గొనాలా, అటు నుంచి కుప్పంలో పాల్గొనాలా, ఆ విధంగా ఎక్కడికక్కడ విభజించడం జరిగింది. ఆ ప్రకారంగా 75 కిలోమీటర్లు ఒక్కొక్క దీంట్లో జరుగుతుంది. తిరుపతి గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 54,110 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 4,823 రూపాయలు. వెండి 1 కేజీ ధర 60,700 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 62.70 రూపాయలుగా ఉంటుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.